పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సొంత నిధులతో గ్రామాభివృద్ధికి పాటుపడే సర్పంచ్ అయినటువంటి నాపై పంచాయతీ నిధులు దోచేస్తున్నానని ఓ పత్రికలో అసత్య ఆరోపణలు రాయడం సమంజసం కాదని, పంచాయతీకి సంబంధించిన అన్ని ఆధారాలు చూపించగలమని వరిణి పంచాయతీ సర్పంచ్ మల్లికార్జున తెలిపారు. నెల్లూరు జిల్లా విడలూరు మండలం వరిణి పంచాయతీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, పంచాయతీ నిధులను దోచేస్తున్నానన్న ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. శస్యశ్యామలంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టే వ్యక్తుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటువంటి వ్యక్తులపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ వార్డు సభ్యులు వెంకయ్య, పాటూరు విజయ్, కామేశ్వరరావు, దావులూరు వెంకటేశ్వర్లు, సీనయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను గతంలో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 1995-2000 ఎంపీటీసీగా పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు వరిణి గ్రామ పంచాయతీ జనరల్ అయినందున వరిణి సర్పంచ్గా పోటీ చేసి మండలంలో సెకండ్ ప్లేస్ అనేది మెజార్టీ తెచ్చుకొని పంచాయతీని నాకు తగ్గట్టుగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇటీవల ఎన్నికలు జరిగినాయి, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గెలుపు ఓటమి లేనివి, ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకొకసారి ఒకరు గెలుస్తారు, దానికి బాధపడేది అనేది కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పంచాయతీలకు వచ్చే లోపల ఈ రోజున వరిణి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు అని అన్నారు. ఓకే, పారిశుద్ధ్యం పనులు జరగడం లేదని పేపర్కి వచ్చింది. ఆంధ్రజ్యోతి ఒక పచ్చ మీడియా పత్రికలో వచ్చిందన్నమాట. పారిశుద్ధ్య పనులు గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్వచ్ఛ సంపద స్వచ్ఛ భారత మిషన్ అని పెట్టారు. అప్పట్లో ఏం చెప్పారు, అప్పుడు డంపింగ్ చెత్త సంపద కేంద్రాలు ఉన్నటువంటి మనిషికి జీతము ప్లస్ గ్రీన్ కార్డ్స్కి వీళ్ళందరూ కూడా స్వచ్ఛ భారత మిషన్ కింద జీతాలు ఇస్తామంటే అప్పట్లో మేము అపాయింట్ చేసాం. మనిషికి 6,000 లెక్కన ఇస్తా ఉన్నారు, అప్పట్లో 3 అపాయింట్ చేసాం. కొన్ని రోజుల తర్వాత జీతాలు ఇస్తూ కొంత ఆపేసి మనిషికి 6,000 లెక్కన ఇస్తామన్నారు. అప్పట్లో 3 అపాయింట్ చేసాం. అప్పట్లో అధికారం నేనేమన్నా ఒక మండల నాయకుడిగా బాధ్యతలు తీసుకో అని చెప్పి, నీకేమైనా మండలంలో నాయకులు లేరా, మండలంలో తెలుగుదేశం నాయకులు లేరా, నీకేమైనా బాధ్యతలు నీకేమైనా అప్పగిస్తున్నా చెప్పు. అదైనా కూడా మేము నిన్ను అనుసరించే పోతాం. ఎంతోమంది విలేకరులు ఉన్నారు, కానీ నీలాంటి బ్లాక్మెయిల్ విలేకరులు ఈ మండలంలో లేనే లేరు. దయచేసి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో, ఎవరికి ఎవరితో ఏం మాట్లాడాలో ఎవరితో ఏది. నన్ను పంచాయతీ డబ్బులు తినేస్తారని మాట్లాడతావా నువ్వు? ఎక్కడ చూసావు నువ్వు పంచాయతీ డబ్బులు? ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఒక విధంగా? నా సొంత డబ్బులు ఖర్చు పెట్ట అవసరం అండి. కొద్ది ఈరోజు పబ్లిక్ ఎట్టుందంటే, ఒక పూట నీళ్ళు లేకపోతే ఎంబటే ఫోన్ చేస్తారు, ఒక లైట్ వెళ్ళతే ఎంబటే రెస్పాండ్ అవుతాం. మన కాడ డబ్బులు ఉన్నాయా లేవని కూడా చూసుకోం. మోటార్లు కాకపోతే ఎంబటే వితిన్ 1 or 2 hours కల్లా మళ్ళీ రన్నింగ్లో పెట్టేస్తాం. ఇది నా పద్ధతి. నా గురించి తెలుసుకో, మండలం వల్ల ఎటువంటి వాడినో. నువ్వు బ్లాక్ మెయిలర్వి, నేను కాదు. నేను పంచాయతీ డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు, సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాడిని నేను. దర్శనాలు గుర్తుపెట్టుకో. ఇంకోసారి అయితే పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి అవ్వాలి కానీ చేసావంటే జాగ్రత్తగా బాగుండదు, జాగ్రత్త ఉండమని హెచ్చరిస్తున్నా. బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్నాను ఈరోజు. అదే వాస్తవం చెప్పాలంటే, ఇంకొక విషయం కూడా, ఇదంతా ఇతను ఎందుకు కావాలని చేస్తున్నాడంటే, అంగన్వాడీ వర్కర్స్ ఇటీవల బడిబాట కార్యక్రమం పెట్టారు. ఆ బడిబాట కార్యక్రమంలో సర్పంచ్గా నన్ను, ఎంపీటీసీగా భక్తవసరం అబ్బాయిని, ఈఆర్ఓ గారిని, పంచాయతీ సెక్రటరీ గారిని పిలిచారు. మేము ఆ కార్యక్రమానికి హాజరైనాం. హాజరైన తర్వాత మామూలుగా పత్రికల్లో మేము పలానా కార్యక్రమానికి హాజరైనామని చెప్పి వార్త రాయమని చెప్పాం. దీన్ని అతను చూసి ఐసీడీఎస్ అధికారులకి, ఏం మేడం మీరు ఏ విధంగా వైసీపీ నాయకుల్ని పిలుస్తారు మేడం, మా అధికార పార్టీ నాయకులను పిలవకుండా అనేది ఇతను జులుం చేస్తాడు.
ఇతను ఒక పత్రికా విలేకర, ఒక బ్లాక్ మెయిలరా, అధికారులు బ్లాక్ మెయిల్ చేసేది ఇతను. సర్పంచులు అంటే నీకు గౌరవం లేదా? సర్పంచులు అంటే ఏమనుకుంటున్నావు? గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి ప్రథమ పౌరుడు తెలుసుకో నువ్వు. సర్పంచ్ విలువ ఏందో, సర్పంచ్ సంబంధించిన విలువ లేదో, వాళ్ళ బాధ్యత లేదో ఇప్పటికైనా తెలుసుకో. సర్పంచ్ని హేళన చేయొద్దు, ఏకాండంగా మాట్లాడొద్దు. వాళ్ళని ఆ విధంగా మాట్లాడినందుకు వాళ్ళకందరికీ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ వాళ్ళకి ఐసీడిఎస్ వాళ్ళు పిలిచి, ఏమ్మా మీరు అధికార పార్టీ వాళ్ళని పిలవడం, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు పిలవడం జరిగింది. లేదు మేడం, మేము గ్రామంలో సర్పంచుల్ని ఎంపీటీసీని పిలిచాం మేడం, వాళ్ళు చెప్పడారు. వాళ్ళు ఏందమ్మా పేపర్ అతను ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిచారు అని చెప్పి వాళ్ళు అడగటం, ఈ విధంగా దేనికి దేనికి చేస్తున్నావు ఈ విధంగా మండలంలో, నీకంత అంత అధికారం ఎవరిచ్చారు? ఈ పత్రిక అమ్మకటం కానీ మమ్మల్ని అంటే మేము మాట్లాడడం కాదు. మేము మీరు గెలిచారు, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మేము వైసీపీ ఎమ్మెల్యేని మాకు రంగు పూశారు, కానీ మేము వైసీపీ ఎమ్మెల్యేలం కాదు. మీకు అనుకూలంగా పనిచేస్తామని మేము ఆలోచనలు కూడా ఉన్నాం, కానీ ఇటువంటి విలేకరుల ద్వారా చాలామంది వ్యతిరేకమైపోతున్నారు అమ్మా. మీరు ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. మేము అవతల తెలుగుదేశం, మాకెవరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఎవరు వ్యతిరేకం కాదు. మేము ఏ విధంగా మాట్లాడుకోవాలో, ఏ విధంగా అడ్జస్ట్ కావాలో మేము మాట్లాడుకొని అభివృద్ధికి తోడ్పడతామే, కానీ ఈ విధంగా అవరోధాలు సృష్టించి, గ్రామంలో లేనిపోయిన సమస్యలు సృష్టించి, ఇటువంటి విలేకరుల మీద మీరు కూడా చర్యలు తీసుకోమని ఈ పత్రికా ప్రకటన ద్వారా మీకు కూడా తెలియజేస్తున్నానమ్మా. దయచేసి మీరు కూడా దీన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నానమ్మా. దయచేసి మీరు కూడా దీని మీద పరిశీలించండి. గ్రామానికి సహకరిస్తామమ్మా, మేమే వ్యతిరేకం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇతను మాట్లాడిన వ్యవహారశీలను బట్టి సర్పంచులు ఏంది పిలిచేది కార్యక్రమాలకి, అధికార పార్టీ నాయకులను పిలవకుండా అనే దాని మీద నేను బాధపడుతూ, సర్పంచ్ అంటే ఇతను ఏమనుకుంటున్నాడు, సర్పంచులకి విలువలు లేదా, ఎంపీటీసీలకి విలువలు లేదా, చెక్పీటీసీలకి విలువలు లేదా అనే విధితో మేము ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్ వాళ్ళ హెడ్ని కలిసేసి, మీ విలేకరి పరిస్థితి ఇంత దారుణంగా ఉందండి, మరి సర్పంచుల్ని విలువ లేకుండా చూస్తున్నారు, అధికార పార్టీ నాయకుల్ని పిలుచుకొని ప్రోగ్రామ్ చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎట్ట పిలుస్తారు? మేము వైఎస్ఆర్సీపీ నాయకుడిని కాదండి, కానీ గ్రామ సర్పంచ్, పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు ప్రతి ఒక్కరిని. సర్పంచ్ అని తెలుసుకో, ఇప్పటికైనా నువ్వు సర్పంచ్ అంటే ఏమనుకుంటున్నావో. ఈ విధంగా చేశాం కాబట్టి ఈ రోజున ఇతను ఈ అబ్బాయి, ఈ మాధవ్ అనే అబ్బాయి నటం పెట్టుకొని, ఈయనేమో పెద్ద తెలుగుదేశం లీడర్ అయిపోయినట్టు, ఎవరు తెలుగుదేశం లీడర్ లేనట్టు ఆ గ్రామంలో. సరే ఓకే, నువ్వు తెలుగుదేశం లీడర్వే, నేను కాదంటవులే. సర్పంచ్కున్న హక్కుల్ని తీసేసేదానికి నువ్వు ఎవడవండి అసలు? ఏ బేసులో మాట్లాడతావు నువ్వు? ఏమో రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావా చెప్పు, రాజ్యాంగాన్ని ఏమైనా మారుస్తావా చెప్పు. అది కూడా అట్టే, మేమందరం రాజీనామాలు చేసి నువ్వు చెప్పినట్టు ఫాలో అవుతాం, ఇబ్బంది లేదు. మిత్రులారా, ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క సర్పంచ్కు కూడా, ఇతర బెదిరింపులకి బెదిరిపోవద్దు. మన హక్కులు మనం కాపాడుకుంటాం. ఇతర సర్పంచులు కూడా టీడీపీ సర్పంచులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అనే దానికి రంగు రాజకీయ రంగు పూయబోలేదు. ఇక్కడ మన హక్కులు మనం కాపాడుకుందాం, మన బాధ్యతలు మనం నెరవేర్చుకుందాం. ఇటువంటి పత్రికా విలేకరులు ఎంతోమంది వస్తారు, ఎంతోమంది పోతారు, చాలామంది పత్రికల్లో చూసాం. ఇటువంటి పత్రికా విలేకరుని ఎక్కడా చూడలేదు. ఇక్కడ పార్టీలు తీసుకురావద్దు. దయచేసి మన హక్కులు మనం కాపాడుకుందాం, అవసరమైతే పోరాటం చేద్దాం. ఈ మీడియా ముఖంగా చూస్తూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆపేశారనమాట. అప్పటి నుంచి ఈ ఆపేసినప్పటి నుంచి ఈ పని భారం చాలా జాస్తి అయింది పంచాయతీకి. అప్పటి నుంచి మేము ఏం చేసామంటే, మేము పంచాయతీగా వచ్చిన తర్వాత ఏదైతే దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఈ విధంగా నెలకి 18,000 రూపాయలు జీతాలు ఇవ్వలేక ఒక వర్కర్ని ఆపేసి ఇంకొక వర్కర్తోనే పని చేసుకుంటూ, ఒకరోజు ఒరినూరులో పని చేస్తే ఇంకో రోజు వేలారెడ్డిపాలెంలో పని చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదేవిధంగా చేసుకుంటూ వస్తున్నాం. అయితే నిన్న రోజున వేలారెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు చెత్త పారిశుద్ధ్య పనులు చేపట్టామని చెప్పి ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసిన ఆదేశాల మేరకు మేము శుభ్రపరుస్తున్నాం. చాలా సంతోషం, చాలా మంచి పని చేశారు.
సమాధానం అనేది టీడీపీ గవర్నమెంట్ సమాధానం కూడా అప్పట్లో మేము కూడా చేస్తున్నాము, సమాధానం చేసాము, మేము కూడా చాలా పనులు చేసి పెట్టున్నాము. కానీ సమాధానం చేస్తే చేశారు కానీ మీ గ్రామానికి మన పంచాయతీ కాబట్టి వీరారెడ్డిపాలెంలో మంద కూడా ఒక భాగం కాబట్టి మీరు మేము అంతా ఒకటే కాబట్టి అక్కడ పనులు చేయాలి, ఇక్కడ పనులు చేయాలి. మీరు చాలా గొప్ప పని చేశారు, మీకు మీకు కూడా మంచి పరిణామమే. మీ గ్రామంలో మీరు పరిశుభ్రం చేసుకున్నందుకు కూడా ఒకటి కనపరిచారు. టీడీపీ నాయకుడు తుళ్ళూరు మాధవ్ మాట్లాడుతూ వరిణి పంచాయతీ సర్పంచ్గా ఉన్న వైసీపీ నాయకుడు మల్లికార్జున్ ప్రజలు కడుతున్న ఇంటి పనులు, ఇతర పనులు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంటి పనులు కడతా ఉన్నారు, కొళాయి పనులు కడతా ఉన్నారు, సెక్రటరీ చూసుకుంటాడు అవంత. సెక్రటరీ కలెక్ట్ చేసి ట్రెజరీకి జమ చేసి ఏదైనా జమా ఖర్చులు రాసుకుంటూ అవసరమైన మేరకు అవి ఖర్చు పెడుతూ ఉంటాడు. మీకు కావాలంటే ప్రతి ఒక్క లెక్క, ప్రతి ఒక్క పైసా మేము అందజేస్తాం. కానీ ఈ విధంగా పత్రికలకు ఇచ్చేసి ఏదో పచ్చ మీడియా వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నారని చెప్పి వాళ్ళని అబద్ధ అడ్డం పెట్టుకొని ఎంతవరకు సమంజసం చెప్పండి. ఏదైనా కావాలంటే అడగడం ధర్మం, మేము లెక్క చెప్తాం. ఈరోజు రాశారు కాబట్టి ప్రతి అధికారికి జిల్లా డిపిఓ కాడి నుంచి ఈ వార్డు కానీ ఎంపీడీఓ గారికి ప్రతి ఒక్క అధికారికి మేము లెక్కలు చూపిస్తాం. ఇబ్బంది లేదు, మేము తప్పు చేస్తుంటే భయపడతామండి. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. నా సొంత డబ్బులు పంచాయతీ ఖర్చు పెట్టాలి తప్ప అవసరం అనుకుంటే పంచాయతీ డబ్బులు స్వాహా చేసేంత పరిస్థితులు నేను లేదు బాబు. నువ్వు తెలుసుకోకపోతే ఏందన్నా పరిస్థితి ఎట్లా చేస్తున్నారో ఏంది? పంచాయతీలో డబ్బులు లేక అల్లాడుతున్నాం. ఈరోజు సర్పంచులు, మండలం వైడు, జిల్లా వైడు, గత ప్రభుత్వంలో పంచాయతీలకి నిధులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడ్డావు. అందుకే ప్రతి ఒక్కరు చేస్తూ ప్రతి 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.